పేదలకు అందించే గృహాలకు సంబంధించి చేస్తున్న లేఅవుట్లు ప్రైవేట్ వ్యక్తులు చేసే లేఅవుట్ల స్థాయికి ఏమాత్రం తీసుకోని విధంగా తయారు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అమలుపై సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలతో కలెక్టర్ ముత్యాలరాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి లేఅవుట్లోనూ లబ్దిదారులకు ఏ విధమైన అసౌకర్యం, ఇబ్బందులు లేని విధంగా రోడ్లు, డ్రైన్స్, వాటర్ ఫెసిలిటీ, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పెద్ద పెద్ద కాలనీలు, పట్టణాలుగా రూపొందబోయే లేఅవుట్లలో ఇళ్లన్నీ ఒక క్రమ పద్ధతిలో చూడటానికి అందంగా ఉండేలా చూడాలన్నారు. కామన్ సైట్లలో ఆహ్లాదకరంగా ఉండేలా పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. 20 ఫీట్కు తగ్గకుండా రోడ్లు ఉండాలని, ప్రస్తుతం 20 ఫీట్స్కి తగ్గి ఎక్కడైనా రోడ్లు ఏర్పాటు చేస్తే వాటిని మార్చాలన్నారు. ఒక ప్లానింగ్ ప్రకారం లేఅవుట్లన్నీ ఇళ్లు అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్లా, ఏలూరు ఆర్డీఓ పనభాక రచన, హౌసింగ్ పీడీ రామచంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఈ ఏఎస్ఏ రామస్వామి, జెడ్పీసీఈఓ శ్రీనివాసులు, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ రామారావు, జిల్లా కోఆపరేటివ్ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉన్న డేటా అయితే అర్బన్ వచ్చి 13,948, మేబీ 14,000 అనుకోండి రైట్ రఫ్ గా, రూరల్ వచ్చి 9,330, 15,000 మనకి గవర్నమెంట్ ఇచ్చింది, 12 రెట్లు పెరుగుతా ఉంది. ఫైనాన్సెస్ ఏమో 12 రెట్లు పెరుగుతా ఉంది. నెంబర్ వచ్చి 2/3 అయింది. అంటే ఎలా లేదన్నా మనకి వీటితో మాట్లాడి ఇక్కడ నమ్ముతారు, లేదా వేరే చిత్తన్న చేసేస్తే మంచి డాడు ఉంటే చూడడాలి. ముందు ఏ ఎక్కడున్నాడండి మీ చెప్పండి, మీ ఏ ఎక్కడున్నాడు? ఏలూరు ఏ ఎక్కడ ఉన్నారయ్యా? తెలియాలి కదా నీకు ఎంతమంది ఏఈలు ఉన్నారయ్యా?